మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం ఫిబ్రవరి 20 నుండి మార్చి 2వ తేదీ వరకు జరుగుతున్న ప్రచార ఉద్యమంలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని శస్త్ర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెప్సీఐ మహేష్ కుమార్ విచ్చేసి మాదక ద్రవ్యాల వలన యువత పెడదారిన పట్టి చెడిపోతుందని, వాటి వలన జరుగు నష్టాలను వివరిస్తూ యువత భవిష్యత్తును అంధకారం చేసుకోకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ రమణ, ఎంపీజే జిల్లా కన్వీనర్ నజీర్ హుస్సేన్, పట్టణ అధ్యక్షులు అల్లా బకాస్, ప్రధాన కార్యదర్శి హఫీజ్ బందా నవాజ్, కార్యదర్శి జిలానీ, సభ్యుడు సమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీజే పోస్టులను ఆవిష్కరించి ఎంపీజే సామాజిక బాధ్యతగా చేస్తున్న కృషిని సిఐ మహేష్ కుమార్ కొనియాడారు. మనిషిని ఇంటర్మీడియట్ ఇది కోర్స్ ఏం చేస్తుందంటే మనిషిని సక్సెస్ఫుల్గా చేస్తుంది, ఫెయిల్యూర్గా చేస్తుంది. ఓకే, మీరందరూ సక్సెస్ఫుల్గానే అవుతారు కదా. మనిషి ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద ప్లేయర్స్ వీళ్ళు అందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు, డోపింగ్ టెస్టులలో పట్టుబడ్డారు అని నిషేధిత పదార్థాలలో కూడా వీళ్ళు ఉత్తేజాన్ని కృత్రిమంగా కలిగిస్తాయన్నమాట. ఎనర్జెటిక్గా ఫీల్ చేయడం విధంగా చేస్తాయి. అలాంటివి హెల్తీగా ఉండయా? ఉండవు. సో సహజంగా వచ్చేది ఏదైనా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, కానీ అసహజంగా వచ్చేది ఏది కూడా ఆరోగ్యకరంగా ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేసింది, వీటి మీద చాలా దుష్ఫలితాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం వీటిని నిషేధించింది, నిషేధిత జాబితాలో చేర్చింది. ఓకే, సో ఈ డ్రగ్స్లు చాలా రకాలు ఉన్నాయి, సింథటిక్ డ్రగ్స్, నాన్ సింథటిక్ డ్రగ్స్. సో నాన్ సింథటిక్ డ్రగ్స్ అంటే మామూలుగా మనం రెగ్యులర్గా చూస్తున్న గంజాయి, నల్ల మందు ఇట్లాంటివన్నీ కూడా నాన్ సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్ అంటే వీటినే ప్రయోగశాలలో తీసుకొని కొకైన్, హెరాయిన్ ఇవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్ వస్తాయి. హాషిష్, చరస్సు, మార్జువానా ఇలాంటివన్నీ అన్నమాట. సో ఈ సింథటిక్ డ్రగ్స్ అనేవి ల్యాబ్లో చేసి జనాల మీద వదిలేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, జనాలు దాన్ని వాడి ఏదో ఆనందం పొందుతున్నామంటే జీవితాలు లాస్ చేస్తారు. ఓకే, కాబట్టి ఆంధ్ర మెయిన్ ఇది ఎవరో 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏదన్నా ఉంటుందేమో, కానీ మీలాంటి యూత్ ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని చోట్ల యూత్ ఎక్కువగా దీన్ని బారిన పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని పథకం తీసుకొచ్చింది. దీంట్లో మన ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వీళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని మన సోదరుడు నవాజ్ కానీ తర్వాత మన వాళ్ళంతా కూడా ఎంపీజే సభ్యులందరూ కూడా చాలా సార్ యువతకు మనం ఏదైనా చేయాలి, వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించాలి, మా సంస్థ తరఫునని సంప్రదించడం జరిగింది. సో వీళ్ళ ఇనిషియేషన్కు నేను మరొకసారి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగితే పిల్లలందరూ కూడా తెలుసుకొని డ్రగ్స్ అంటే వడ్జోలు పోకుండా ఉంటారు. సో ఇప్పుడు డ్రగ్స్ అంటే తెలుసుకున్నాం, సింథటిక్ డ్రగ్స్, నాన్ సింథటిక్ డ్రగ్స్. దీన్ని దుష్ఫలితాలు ఎలా ఉంటాయి, దీని దుష్ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే ఫిజికల్గా ఉంటాయి, అంటే మనిషి యొక్క శరీరం మీద చూపిస్తారు. మనిషి యొక్క సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే తెలుసు కదా, మనిషి వెన్నుపాముకు, మెదడుకు అనేక నరాలు, ఇవన్నీ నరాల వ్యవస్థ కంట్రోల్ అయి ఉంటుంది. ప్రధానంగా ఈ నరాల వ్యవస్థను చచ్చుబడేట్లా చేస్తాయి డ్రగ్స్ చేయడం వల్ల. మనిషికి బాధ తెలియదు, ఆనందం తెలియదు, మత్తుగా ఉంటాను. సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి దెబ్బతీస్తుంది. అదేవిధంగా హార్ట్ ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్కి కారణం, వివిధ రకాలైనటువంటి డిసీజెస్ వస్తుంది. సో మనిషి ఆరోగ్యకరంగా